రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న దుర్మార్గపు నిర్ణయాల వల్ల దళిత గిరిజన సమాజం నిలువ నీడ లేకుండా పోయే ప్రమాదంలో ఉందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట దళితుల భూముల పరిరక్షణ కోసం గత 3 రోజులుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పట్టణ కన్వీనర్ దాసరి వెంకన్న మాదిగ అధ్యక్షతన నిర్వహిస్తున్న నిరసన దీక్షకు బుధవారం మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట దళితుల భూముల పరిరక్షణ కోసం గత 3 రోజులుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణ కన్వీనర్ దాసరి వెంకన్న మాదిగ అధ్యక్షతన నిర్వహిస్తున్న నిరహార దీక్షకు బుధవారం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో ప్రమాదంలో పడితే తెలంగాణలో మాత్రం కేసీఆర్ నిర్ణయాలతో దళిత బడుగు బలహీన వర్గాల సమాజం ప్రమాదంలో పడిందని తెలిపారు. గత ప్రభుత్వాలు దళితులకు వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వాటిని తిరిగి లాక్కుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎన్నికలలో దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తానన్న కేసీఆర్ 6 సంవత్సరాలు 30 ఎకరాలు కూడా పంపిణీ చేయకపోగా 100,000 ఎకరాలకు పైగా భూములను దళితుల నుండి లాక్కుంటుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే దళితుల భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. సూర్యాపేట మండలం బాలేల గ్రామంలో సర్వే నెంబర్ 464/642లో కబ్జాకు గురైన భూమిని 349లో గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూమిని కేసీఆర్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిగా నిర్మాణ పేరులతో లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ యాతకుల రాజన్న మాదిగ, సూర్యాపేట ఎంఆర్పిఎస్ మండల బాలయంల గ్రామ శాఖ, సూర్యాపేట మండల అధ్యక్షులు చెరుకుపల్లి చంద్రశేఖర్ మాదిగ, మారేపల్లి ప్రభాకర్, వెంకన్న మారేపల్లి, సవిత్ర, దాసరి వెంకన్న, పిడమర్తి నాగేశ్వరి, దయిత శ్రీను మాదిగ, పుట్టుల మల్లేష్ మాదిగ, దాసరి చిన్న వెంకన్న మాదిగ, ములకలపల్లి మల్లేష్ మాదిగ, నాగయ్య మాదిగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ తీసుకుంటున్న ఒక దుర్మార్గమైన నిర్ణయాల వల్ల 5 దశాబ్దాల నుంచి 4 దశాబ్దాల నుంచి 3 దశాబ్దాల నుంచి 2 దశాబ్దాల నుంచి గత ప్రభుత్వాలు దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూములు కానీ, వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన భూములను కానీ ఈ ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు ఈ సూర్యాపేట పట్టణంలో, సూర్యాపేట మండలానికి సంబంధించిన ఈ బాలెమ్ల గ్రామంలో 349 సర్వే భూమి ఏదైతే ఉన్నదో, ఇది గతంలోనే దళితులకు, అట్టడుగు వర్గాలకు ఇచ్చిన భూమి. ఇప్పుడు ఇందులో డంపింగ్ యార్డుల పేరుతో, శ్మశాన వాటికల పేరుతో మా భూమిని లాగేసుకునే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డుల పేరుతో, హరితవనం పేరుతో, శ్మశాన వాటికల పేరుతో, అదే సమయంలో రైతు వేదికల పేరుతో ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏ మండల పరిధిలో ఒక సెంటు భూమి కోల్పోయినా కూడా ఎదురు తిరగండి, తిరగబడండి తప్ప మౌనం ఉండదు, పిరికి వాళ్ళుగా ఇంట్లో పడిపోవద్దని మాత్రం నేను స్పష్టంగా నా వర్గాలందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను నా వర్గాలందరికి పిలుపునిస్తున్నా, మీరు కాపాడుకోవడం కోసం మీరు పోరాటం చేయండి, అంతిమంగా మీరు కాపాడుకునే ప్రజల్లో ముందుకు రండి. మీ అన్నగా, మీ బిడ్డగా, మీకు అండగా నేను నిలబడతాను. అదే సమయంలో రాబోయే రోజుల్లో 2023లో ఎవరు అవునన్నా కాదన్నా మహాజన సోషలిస్ట్ పార్టీ రాజ్యం చేయబోతున్నది. ఖచ్చితంగా రేపు మా భూములు మేము కాపాడుకోవడమే కాకుండా లేని భూములను కూడా మేము తిరిగి నేను తీసుకుంటాను అనేసి కూడా మర్చిపోదు. ఈ భూముల సమస్యే, ఈ భూముల ఏజెండే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజు రావడానికి అవకాశం ఉన్నదనేసి కూడా నేను హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను.